నువ్వు నింపు చెయ్యి. సాక్షి పేపర్ సాక్షి పేపర్ సాక్షి పేపర్ పేపర్ కంటి కట్టుకోక ఈ బాగా నింపుకో పేపర్ సైతమ్మ కట్టి సాక్షి పత్రిక సాక్షి పత్రిక మేము మహిళలంతా చెప్పడం ఏమంటే, మీరు పేపర్ కేయడం పెద్ద పని కాదు, చంద్రబాబు నాయుడు ఇస్తా అంటేది 100% అప్పు కాదు. మహిళలంతా మేము అండగా ఉంటాము చంద్రబాబు నాయుడు అన్నకి. పసుపు కుంకుమ కింద డాక్రా గ్రూపులకి ఇవ్వడము, తర్వాత పెన్షన్లు పెంచడము, ఇవన్నీ నీతి నిజాయితీగా చేస్తా అంటేది. జగన్మోహన్ రెడ్డి లాగా మేమేం దొంగతనం చేయలేదు, కోర్టుకు తిరగలేదు. ఏమే చంద్రబాబు నాయుడు అన్నకు ధైర్యం ఉంది, అందరికీ ఆడవాళ్లకు అండగా ఉంటాడు. మా అన్న ఎప్పుడు ఇప్పుడు కూడా అత్యంత మెజారిటీతో కూడా మేము గెలిపిస్తామని నేను చంద్రబాబు నాయుడు అన్నకు మరీ మరీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ఇవి సాక్షి వేయొద్దండి, ఇలాగా పేపర్ కి తప్పుడు సాక్ష్యము వేయొద్దండి. మీరు నిజాలు కనుక్కొని వేయండి. ఇది ఆడవాళ్లకు మీరు అప్పులని మీరు నిరూపించినా కూడా మీ ఎవరు నమ్మరు, మీ దొంగ సాక్ష్యం అంతా నమ్మరు. ఇది నిజంగా అందరికీ డైలీ కూడా చంద్రబాబు నాయుడు అన్న పేపర్ కి ఇస్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఏది కూడా చెప్పిన మాట తప్పలేదు. అబద్దమని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ తెలుసు. దయచేసి సాక్షి పత్రికకు తెలియజేయడం ఏమనగా, ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించినా అంతో ఇంతో చూసిన మీ పేపర్ విలువ స్థాయి కూడా తగ్గించుకోవద్దని సాక్షి పేపర్ వారు తెలియజేస్తున్నాను. ఈ రోజే కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మహిళలకు స్వాతంత్రం వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళలకు అన్ని హక్కుల్లోనూ ప్రతిపాదించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే డాక్రా అనే గ్రూపులని పెట్టి మహిళలు అన్ని విధంగా అన్ని రంగాల్లోనూ చైతన్యవంతం చేస్తున్నారు. దయచేసి ఈ రోజు పసుపు కుంకుమ కింద ఇచ్చే 10,000 కావచ్చు, అన్ని రుణమాఫీ అది అంతా అప్పు కింద కాదు, వాళ్ళ అకౌంట్ లో జమ పడుతుంది. 3 చెక్కులుగా పోస్టెడ్ చెక్కులు ఇస్తున్నారు. దయచేసి రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా కూడా మహిళలందరూ అన్ని రంగాల్లోనూ బాగుండాలన్న ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలందరూ ఏకతాటిపై చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత నిద్ర మహిళలు ఎవరు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మహిళలు ఎవరు నిద్రపోరని సభ ముఖంగా తెలియజేస్తున్నారు. భారీ మెజార్టీతో మహిళలందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని జై చంద్రబాబు, జై తెలుగుదేశం.